ప్రశ్న ఇద్దాం, పాలకులనే మారుద్దాం అంటూ కొత్త నినాదంతో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ఆధ్వర్యంలో చిలకనగర్ డివిజన్లో సామాన్యుడి తిరుగుబాటు దీక్షను చేపట్టారు. ఎమ్మెల్యే రాడు, కార్పొరేటర్ పట్టించుకోడు, చిలకనగర్ సమస్యలకు దిక్కు ఎవరు? పతనావస్థలో రోడ్లు, డ్రైనేజీలను పట్టించుకొని స్థానిక ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాలో 100 కోట్ల నిధులతో చిలకనగర్ను అభివృద్ధి చేస్తున్నామన్న ప్రజాప్రతినిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఉప్పల్ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాన్యుడి తిరుగుబాటు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చిలకనగర్లో. ఎందుకంటే హాస్యాత్ జోడో కార్యక్రమంలో మేమేవైతే సమస్యలు గుర్తించినామో వాటి మీద సాధ్యమైనంత వరకు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్లో అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్లో సాధ్యమైనన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పోరాడి సాధ్యమైనన్ని సమస్యలు పరిష్కారం చేసినాం అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి. అయినప్పటికీ కూడా చిలకనగర్ డివిజన్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా మురికి గారుతుంది, వాటర్ పొల్యూషన్ ఉంది, సీసీ రోడ్లు లేవు. ఇక్కడ పక్కనున్న మల్లికార్జున్ నగర్లో రోడ్లు దోవేసి 4 నుంచి 5 నెలలు అవుతుంది. అక్కడ డ్రైనేజ్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు, అక్కడ నీటి కాలుష్యం ఉంది. అదేవిధంగా పక్కన ఏదైతే బీరప్పగడ్డ ఉందో అక్కడ 5 నుంచి 6 నెలలు అవుతుంది రోడ్లు దోవేసి. డ్రైనేజ్ సమస్య అస్తవ్యస్తంగా ఉంది. దోమలతోని ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతారు. అయినప్పటికీ కూడా ఎవరు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారే కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. అందుకనే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు మేము సామాన్యుడి దీక్ష అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాలలో 100 కోట్ల రూపాయలతో ఈరోజు చిలకనగర్ డివిజన్ అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వాళ్ళు సోషల్ మీడియాలను పెట్టారు. ఎక్కడున్నాయి 100 కోట్ల రూపాయలు? ఈ చిలకనగర్ మెయిన్ రోడ్లో డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్రైనేజ్ ఏర్లు అయి పారుతుంది. దానికి 1 కోటి రూపాయలు పెడితే ఆ మురుగు వెంటనే అది పనులు చేపట్టవచ్చు కదా. మరి మల్లికార్జున నగర్లో, బీరప్పగడ్డలో, చిలకనగర్లో చాలా కాలనీలలో ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పొల్యూషన్ ఉంది, సరైన నీటి సదుపాయాలు లేవు, రోడ్లు లేవు. ఇవన్నీ మరి ప్రజలకు నిన్ను నమ్మి అయ్యో పాపం మన అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ నుండి ఈరోజు బీఆర్ఎస్ కార్పొరేటర్ వచ్చింది, అధికార పార్టీ అభ్యర్థి కోటేస్తే మరి ఇక్కడ పనులు జరుగుతాయని, మరి ఎమ్మెల్యే ఉండు, ఈడ ప్రభుత్వం ఉందని మరి నమ్మి ఓటేస్తే ఈ ప్రాంతానికి పని. కార్పొరేటర్ ఏం చేస్తుండు, ప్రజలను అసలు పట్టించుకుంటలేదు, పనిచేసే చిత్తశుద్ధి లేదు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు. అందుకనే ఈరోజు వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను అబద్ధాలు చెప్తారు తప్ప ఈ ప్రాంతానికి పనులు చేయడం లేదు, ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి మేము కూడా పక్కన ఉప్పల్లో కార్పొరేటర్గా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అక్కడ అధికారులతో పోరాడి దాంతోపాటు ప్రజాప్రతినిధుల మీద జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రజల తరఫున పోరాడి ప్రజలు నమ్మి ఓటేసారు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి చేస్తుందని. అందుకనే ప్రజల తరఫున కౌన్సిల్లో కొట్లాడి, మేయర్తో కొట్లాడి, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చి, అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు పైసలు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మరి ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు? 100 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? డ్రైనేజ్ సమస్య ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది, రోడ్ల సమస్య అట్నే ఉంది.
అందుకనే ఇవన్నీ కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారు తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి, చిలకన గారి ప్రాంతం అభివృద్ధి జరుగుతలేదు. అందుకనే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ప్రజాప్రతినిధులను, మీరు వెంటనే మల్లికార్జున్ నగర్లో ఏదైతే తవ్విన డ్రైనేజ్ పనులే కానివ్వండి, సీసీ రోడ్లు పనులు, అదేవిధంగా బీరప్పగడ్డలో డ్రైనేజ్ వ్యవస్థ వెంటనే చేపట్టాలి, సీసీ రోడ్లు వేపియాలి. ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా పనులు చేస్తలేరు. అందుకనే ఈరోజు అంటే మేము ప్రశ్నించడం కాదు, ప్రశ్నించడం అయిపోయింది. ఇప్పుడు ప్రజాప్రతినిధులని మార్చేద్దామని అంటున్నా, ఎందుకంటే రాబోయే 6 నెలలు ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులని ప్రశ్నించే సమయం అయిపోయింది. ఈ ప్రజాప్రతినిధులని మార్చినప్పుడే ఉప్పల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అందుకనే ఇంకా 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ప్రజాప్రతినిధులని ఎవరైతే బీజేపీ ప్రజాప్రతినిధులని మార్చినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది. ఈ మా కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసినాం, ఈ సమస్యలు ఇప్పటితో నూరుకోం, ఇంకా ఈ దీక్షతో నూరుకోం, వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం. మేము భవిష్యత్ కార్యాచరణ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులతో, అదేవిధంగా యువజన కాంగ్రెస్, మైనార్టీ కాంగ్రెస్, మహిళలతో అందరితో కూడా మేము ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం. ఈ చిలకనగర్లో ఉన్న సమస్యలు పూర్తి చేయకుంటే అసలు వదిలే ప్రసక్తే లేదు. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, నేను కూడా ఈ చిలకనగర్ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాం. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల తరఫున మేము పోరాడి ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు మేము పోరాడతామని అధికారులని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల మెడలు ఉంచి మేము పనులు చేపించేదాకా, ఈ ప్రాంతంలో డ్రైనేజ్ నీటి సమస్య తీరేదాకా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాం.